అందరికీ హాయ్ అండి, నేను శశి. వెల్కమ్ టు మూన్షైన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో ఇవాళ రీడింగ్ వచ్చేసి ఏంటంటే, మీకున్న సమస్యకు, ఏదైనా సిచ్యువేషన్లో మీరు ఉన్నారు ఇప్పుడు, ఏదైనా ప్రాబ్లం ఉంది లైఫ్లో అంటే, యూనివర్స్ ఆ సమస్యకు ఎలాంటి సొల్యూషన్ ఇస్తుంది, మీరేం చేయాలి, మీకు గైడెన్స్ ఏంటి అన్నది మనము ఇప్పుడు ఈ రీడింగ్లో చెక్ చేద్దాం. అదొకటే కాదు, నేను ఏంజిల్ మెసేజ్ చెక్ చేస్తాను. ఎప్పుడు ఎప్పటికంతా ఈ సమస్య అనేది, ఈ సిచ్యువేషన్ అనేది మీకు లైక్ యునో కంప్లీట్గా క్లియర్ అవుతుంది మీ లైఫ్ నుంచి అని చెప్పేసి కూడా మనం చూద్దాము. ఓకే, సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇది వచ్చేసి కలెక్టివ్ రీడింగ్ అనమాట. సో ఏదైతే మెసేజెస్ మీతో రెజొనేట్ అవుతున్నాయో అవి మాత్రం తీసుకోండి. ఒకవేళ రెజొనేట్ అవ్వకపోతే ఈ మెసేజెస్ మీకోసం కాదని అర్థం చేసుకోండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ నేను ఏంజిల్ మెసేజ్ చెక్ చేస్తాను, తర్వాత మిగతా రీడింగ్లోకి వెళ్ళిపోతాం. ఓకే, సో అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. తొందరగా మనము 10K సబ్స్క్రైబర్స్ రీచ్ అయిపోతే నేను లైవ్ రీడింగ్ చేస్తాను, లైవ్ పర్సనల్ రీడింగ్ 2 అవర్స్ నుంచి 2.5 అవర్స్ వరకు చేస్తాను. సో మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉన్నా, ఏమున్నా సరే నన్ను మీరు లైవ్ రీడింగ్లో అడగచ్చు అందుకని. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ 1 ఏంజిల్ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్, ఫర్ ద ప్రాబ్లమ్ దట్ దే హ్యావ్. ఓకే, ఫర్గివ్నెస్ చూపిస్తుంది. ఒక నిమిషం దాని నుంచి మాట్లాడదాం మనము. లిజన్ టు యువర్ ఇంట్యూషన్. ఓకే, సో అక్కడ నేను ఫర్గ్యూనెస్ చూస్తున్నాను, షఫుల్ చేసేటప్పుడు కింద పడింది అది. సో ఫర్గ్యూనెస్ని కూడా నేను కన్సిడర్ చేద్దాము అనుకుంటున్నాను. యాక్చువల్గా ఫర్గ్యూనెస్ వచ్చేసి ఏంటంటే, మీరు మీ లైఫ్లో లైక్ యూనో స్పెషల్లీ చెప్పాలంటే ఏదో తెలియని మెంటల్ స్ట్రెస్ ఉంది, ఒక టైప్ ఆఫ్ అనీజినెస్, ఓకే, అలాంటిది ఏదైనా ఉంది, మీరు దాని నుంచి బయటకు రావాలంటే మెయిన్ ఒకటే ఒక సొల్యూషన్, దానికి ఫర్గ్యూనెస్ అనమాట. మీరు ఎప్పుడైతే ఒకరిని క్షమించడము, వాళ్ళని ఓకే చేసినది అయ్యింది ఏదో అయ్యింది, వాళ్ళ గురించి ఆలోచిస్తుంటే నాకు ఎలాంటి బెనిఫిట్ ఉండదని అర్థం చేసుకుని వాళ్ళని ఫర్గ్యూ చేశారనుకోండి, ఏమవుతుందంటే ఫస్ట్ ఆ అనీజీ ఏదైతే ఉందో మీ మనసులో, ఏదైతే మీరు ఆ బర్డన్ మోస్తూ ఉన్నారో, కొన్ని ఇయర్స్ నుంచి అయ్యిండొచ్చు, మంత్స్ నుంచి, కొన్ని డేస్, ఎలా అయినా సరే అది ఆ బర్డన్ అనేది కొంచెం తగ్గి మీకంటూ కొంచెం ఒక రిలీఫ్ ఫీలింగ్ అనేది వస్తుందన్నమాట. కాబట్టి ఎవరైనా అవనివ్వండి, ఏ సిచ్యువేషన్ అయినా అవనివ్వండి, ఇంకా మీరేం చేయలేరు, దాన్ని ఫర్గ్యూ చేయడమే మీకు మిగిలింది. ఫర్గ్యూ చేయకుంటే ఒక్కొక్కసారి మనల్ని మనం కూడా ఫర్గ్యూ చేసుకోవాలి, అరే నేను ఈ పర్సన్ నమ్మకుని ఉంటే బాగుండేమో కదా, అన్నెసరిగా నమ్మి వాళ్ళని లైక్ యూనో చాలా హెల్ప్ చేయడము. కొంతమంది అలా బ్లేమ్ చేసుకుంటారు, కొంతమంది అంటే ఏంటంటే లైక్ యూనో అప్పుడు ఆ పని చేసింటే బాగుండేమో, అప్పుడు అది చేసింటే ఇప్పుడు నేను ఈ సిచ్యువేషన్లో ఉండేదాన్ని కాదు కదా అని అనుకోవడం అనమాట, రైట్? సో అదేంటంటే మీరు మళ్ళీ మళ్ళీ గుర్తు తెచ్చుకొని మిమ్మల్ని మీరు బ్లేమ్ చేసుకుంటున్నట్లే అర్థం కదా. కాబట్టి ఇక్కడ యూనివర్స్ నుంచి మీకు ఏంటంటే ఫర్గ్యూనెస్ అనేది చెప్తుందనమాట, మిమ్మల్ని మీరు ఫర్గ్యూ చేసుకోవాలి. ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా మీకు తప్పు చేసింటే కూడా వాళ్ళని ఫర్గ్యూ చేయాలి. దానివల్ల ఏంటంటే ఫర్గ్యూనెస్ అనేది అసలు ఒక స్ట్రాంగ్ హై వైబ్రేషన్ క్రియేట్ చేస్తుంది మనలో, ఖచ్చితంగా క్రియేట్ చేస్తుంది. మీరు చూడొచ్చు, ఆ ఉంటే ఉన్నాను లేండి, వదిలేసేయండి, అయిందేదో అయిపోయింది, నేను చేయలేను, ఇట్స్ ఓకే అని అనుకుంటే అసలు మీరు వెంటనే ఒక షిఫ్ట్ అనేది చూస్తారనమాట మీలోనే. మీరు చూడొచ్చు ఒక నెగిటివిటీ అనేది వెళ్ళిపోతుంది మీ లైఫ్ నుంచి అన్న ఫీలింగ్ వస్తుందనమాట. సో కంప్లీట్గా ఫర్గ్యూ చేయడానికి ట్రై చేయండి. నేను ఒక చిన్న మీకు ఒక చిన్న టిప్ చెప్తాను ఫర్గ్యూ చేయడానికి, మీకు హెల్ప్ అవుతుంది. ఎలా అంటే, మీరు మెడిటేషన్ చేసుకోవడానికి డైలీ ఒక 5 మినిట్స్ కూర్చోండి. ఓకే, 5 మినిట్స్ కూర్చొని చేతులు ఇట్లా బయటకు పెట్టి యూనివర్స్ నుంచి, యూనివర్స్కి మాట్లాడుతున్నట్లు నా లైఫ్లో ఏదైతే సర్వ్ చేయదో అదంటే నేను లెట్ గో చేయాలనుకుంటున్నాను, అండ్ ఇంకా నన్నైతే ఎవరైతే అన్యాయం చేశారో, అది నాకు నేనైనా సరే వేరే వాళ్ళు ఎవరైనా సరే నాకు అన్యాయం చేశారో అని అనిపిస్తే నేను వాళ్ళని ఫర్గ్యూ చేయాలనుకుంటున్నాను యూనివర్స్. ఓకే, ప్లీజ్ లైక్ ఐఎమ్ ఫర్గివింగ్ ఆల్ ఆఫ్ దెమ్ అని చెప్పేసి మీరు మెడిటేషన్ చేసుకుంటూ లెట్ గో అన్నట్లు, లైక్ వదిలేస్తున్నట్లు, రిలీజ్ చేస్తున్నట్లు ఫీల్ అవ్వండి. ఓకే, మీ బాడీ నుంచి ఇలా ఎనర్జీ వైబ్రేషన్స్ అంతా బయటకు వస్తున్నట్లు అనమాట. డైలీ మీరు ఒక 5 మినిట్స్ చేస్తే అసలు మీ మనసు చాలా లైట్గా ఫీల్ అవుతుంది. ఓకే, సో అలానే దానివల్ల ఏంటంటే మీకు సొల్యూషన్స్కి, ఇప్పుడు మనం ఏదైతే చూస్తున్నామో రీడింగ్, మీ ప్రాబ్లమ్కి సొల్యూషన్ గురించే చూస్తున్నాం కదా, సో సొల్యూషన్ కూడా మీకు ఈజీగా దొరుకుతుంది అనమాట. ఓకే, ఎందుకంటే క్లటర్ మైండ్లో కొన్ని రోజుల నుంచి ఇబ్బంది పెడుతున్న ప్రాబ్లమ్ని మనం వదిలేసినాం కాబట్టి ఇప్పుడు మీ మైండ్ క్లియర్గా ఉంది. క్లియర్గా ఉండడం వల్ల సొల్యూషన్ కనిపించడానికి, ఒకవేళ వచ్చినప్పుడు వెంటనే దాన్ని క్యాచ్ చేయడానికి కూడా మీకు ఈజీ అవుతుంది అనమాట. అందుకని చెప్పేసి లిజన్ టు యువర్ ఇంట్యూషన్, మీ ఏంజిల్స్ చెప్తున్నారు. లిజన్ టు యువర్ ఇంట్యూషన్ వచ్చేసి ఏంటంటే, మీరు
ఏదైనా చేస్తున్నా, ఎవరి గురించి అయినా ఆలోచిస్తున్నా, మీ మీ ఇంట్యూషన్, మీ గట్ ఫీలింగ్ ఏదైతే చెప్తుందో దాన్ని నమ్మండి. ఈ సిచ్యువేషన్కి, సొల్యూషన్కి అయినా సరే, ఏదైనా ప్రాబ్లం లైక్ యూనో సొల్యూషన్ ఇది, ఇది పని చేస్తుందని మీకు అనిపించినప్పుడు మీ గట్ ఫీలింగ్ ఎస్ ఐ హ్యావ్ టు గో అన్నప్పుడు మీరు దాని సైడ్ వెళ్ళిపోండి, అంతే. మీకు ఖచ్చితంగా ఒక లైక్ యూనో ఒక మార్గం అనేది ఏర్పడుతుంది అనమాట. ఓకే, ట్రస్ట్ యువర్ ఇంట్యూషన్, భయపడకండి. ఏదన్నా సరే ఇంట్యూషన్, గట్ ఫీలింగ్ వచ్చేసి ఎప్పుడు రాంగ్ అవ్వదు. ఎవరో నాకు గుర్తుండి, రీసెంట్గా నేను చూశాను అనుకుంటాను, ఇంట్యూషన్ తప్పు ఉంటుంది అని. ఇంట్యూషన్ కాదు, తప్పు ఉండేది. అది తప్పు ఉండేది భయము, భయం వల్ల అది జరిగేది. భయంకి ఇంట్యూషన్కి చాలా దగ్గర పోలికలు ఉండేసరికి చాలామంది ఏంటంటే ఇంట్యూషన్నే భయం అనుకుంటారు అనమాట, భయంనే ఇంట్యూషన్ అనుకుంటారు అనమాట. ఇంట్యూషన్ ఎలా అంటే, వితిన్ ఫస్ట్ ఫ్యూ సెకండ్స్, ఒక 10 సెకండ్స్ మీకు ఏదైనా ప్రాబ్లం గురించి అవనివ్వండి, లేకపోతే ఏదైనా పర్సన్ గురించి వచ్చిన ఐడియా ఉంటే చూడండి, అది ఇంట్యూషన్ అనమాట. అది ఎప్పుడు రాంగ్ కాదు ఇమీడియట్గా, ఎందుకంటే మీరు థింక్ చేయరు. థింక్ చేసి చేస్తున్నారంటే అది ఇంట్యూషన్ కాదు, అది ఫియర్, లేకపోతే మీరు ఒక థాట్ అనమాట మీలో ఉంది అని చెప్పేసి అర్థం. ఓకే, ఎనీవే చూద్దాము మీ ప్రాబ్లంకి యూనివర్స్ నుంచి ఎలాంటి సొల్యూషన్ ఉంది. ఓకే యూనివర్స్, ప్లీజ్ గివ్ మీ రీడింగ్ ఫర్ ద కలెక్టివ్, ప్లీజ్ గివ్ మీ ద గైడెన్స్ ఫర్ దెన్ సొల్యూషన్ ఫర్ ద సిచ్యువేషన్ దే ఆర్ ఇన్. ఈ కార్డ్స్ చాలా పెద్దగా ఉంటాయి, ఆర్కేంజల్ మైకల్ పవర్ టారో కార్డ్స్ చాలా చాలా పెద్దగా ఉంటాయి. ద మజీషియన్, సూపర్, ఆర్కేంజల్ రాజియల్, ఒకటి ద మజీషియన్ చూపిస్తుంది, ఓకే 6 of Michael చూపిస్తుంది. రెండు తీసుకున్నాం, రెండు రెండు బ్లూ కార్డ్సే వచ్చినాయి మీకు. సో మరి ఎందుకు ఈ కార్డ్స్ అనేది మనం కొంచెము చెక్ చేద్దాము టారో నుంచి. ఇది కూడా టారోనే కానీ ఇక్కడ స్పిరిట్ మెసేజెస్ ఉంటుందన్నమాట. యూనివర్స్ ప్లీజ్ టెల్ మీ ద సొల్యూషన్ ఫర్ మై కలెక్టివ్స్ ప్రాబ్లమ్, గివ్ మీ ద సొల్యూషన్ ఫర్ మై కలెక్టివ్స్ ప్రాబ్లమ్. ఫైవ్ ఆఫ్ స్వోర్డ్స్, ఓకే. ఫస్ట్ థింగ్ ఫస్ట్, ఇక్కడ మీకు వస్తున్న మెసేజ్ ఏంటంటే 5 of Swords అండ్ బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి మీకు 10 of Pentacles వస్తుంది. ఓకే, అందుకే మజీషియన్ కూడా చూపిస్తుంది ఇక్కడ. సో ఇక్కడ మోస్ట్లీ ఒక ప్రాబ్లం వచ్చేసి ఎలాంటిది అంటే, మీ లైఫ్లో వేరే వాళ్ళు ఏమనుకుంటారు. మీకు ఒకటి చెప్తాను, ఒక చిన్న మాట ఏంటంటే, సోల్మేట్, ట్విన్ ఫ్లేమ్ ఎనర్జీస్, ఇట్ ఈస్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు ద సొసైటల్ ఎనర్జీ అనమాట. ఓకే, ఎందుకంటే అఫ్కోర్స్ మనమంతా ఒక కమ్యూనిటీ నుంచి చూసే వాళ్ళమే కదా. సో సొసైటీలో ఎలా ఉంటుందో అలా రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది అనమాట. కొన్ని కొన్ని ఎనర్జీస్ ఇక్కడ ఈ సైకిల్స్ చేంజ్ అయ్యే కొద్దీ అక్కడ సొసైటీ ఎనర్జీస్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. ఇట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అని అంటే చెప్పొచ్చు. ఓకే, సో 5 of Swords ఇక్కడ యూనివర్స్ మీకు ఏం చెప్తుందంటే, మీరు కొంచెం లైక్ యూనో పాస్ట్లో ఏదో తెలిసి తెలియకపోయి తెలియకుండా ఏదైనా చేసిండొచ్చు మిస్టేక్ లాంటిది. మిస్టేక్ లాంటిది అంటే అవతల వాళ్ళ మాటలు వినడము, లైక్ యూనో సొసైటీ వాళ్ళు ఇది చేయండి అది చేయండి బాగుంటుంది అందరి ముందు గొప్పగా అనిపించుకోవాలి, ఎవరైనా చేస్తాం అఫ్కోర్స్ అలాంటిది ఏదో ఉంది. కానీ ఇప్పుడు మీరు ఏంటంటే ఈ ప్రజెంట్ మూమెంట్లో ఎస్పెషల్లీ డబ్బుకి సంబంధించి అయ్యి ఉండొచ్చు కొంతమందికి, కొంతమందికి పెళ్ళికి సంబంధించి, పేరెంట్స్కి సంబంధించి, అలాంటి దానికి సంబంధించి ఏదో జరిగింది మీ పాస్ట్లో. ఓకే, మీరు మోస్ట్లీ ఆ నిర్ణయము సొసైటీ తగ్గట్టుగానే అంటే ఇంక వాళ్ళని మెప్పించాలి తప్పదు ఇంకేం చేయలేము అన్నట్లు ఏదైనా చేసిండొచ్చు. దానివల్ల ఇక్కడ యూనివర్స్ ఏంటంటే, దానివల్ల మీకు అఫ్కోర్స్ కర్మ పాయింట్స్ అనేది యాడ్ అవుతూ ఉంటుంది. మేబీ మీ టారో రీడింగ్స్ ముందు చూడడానికి ముందు చేసిండొచ్చు, రైట్, తెలియకుండా ఒక్కొక్కసారి అయిపోతూ ఉండొచ్చు, రైట్. అలాంటిది ఏదైనా ఉండింటే మీరు ఇప్పుడు ఏమవుతుందంటే రిగ్రెట్ అవుతున్నారు అనమాట. అంటే నేను అది బాధ, ఆ పని చేయకుంటే బాగుండేమో కదా, అలా చేసినందుకు ఇప్పుడు నేను అందరి ముందు లైక్ యూనో స్టక్ అయిన ఫీలింగ్ వస్తుంది, అన్నెసరిగా లైక్ యూనో వాళ్ళు చెప్పిందే చేశాను, ఫ్యామిలీ వాళ్ళు చెప్పిందే చేశాను, ఫ్రెండ్స్ చెప్పిందే చేశాను, బట్ స్టిల్ వాళ్ళతోనే మాటలు అనిపించుకోవాల్సి వస్తుంది, రైట్. అలాంటిది ఏదో ఉందన్నమాట ఇక్కడ. డీప్లీ మిమ్మల్ని లైక్ యూనో ఆ ఎనర్జీస్ వల్ల మీరు హర్ట్ అవుతున్నారు ఇక్కడ, డెఫినెట్లీ హర్ట్ అవుతున్నారు అనమాట. నేను అందుకనే ఫర్గ్యూనెస్ చెప్పాను, ఓకే నేను అది చేయకుండా ఉంటే బాగుండే, చేసినందుకు నేను ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ఉన్నానే, నేను ఇప్పుడు దీని నుంచి బయటికి ఎలా రావాలి అని అనుకుంటూ ఉన్నారనమాట. ఓకే, అదొకటే కదా మీరు చేసిన పనికి ఇంకా వేరే వాళ్ళు ఏదైనా మాట్లాడుకుంటున్నారా, లైక్ వర్క్ ఏరియాలో ఏదైనా మీరు బాస్కి మెప్పించాలని చెప్పేసి ఏదైనా చేస్తుంటే లైక్ వాళ్ళు ఏమన్నా గురించి తప్పుగా అనుకుంటున్నారేమో ఏంటో అని చెప్పి అనుకోవడము,
రిలేటివ్స్ ఏమన్నా అనుకుంటున్నారేమో, బయట ఈ పర్సన్ ఆ పర్సన్ ఏమన్నా అనుకుంటున్నారేమో, సో అలాంటిది ఏదో నడుస్తుంది అనమాట. సో అది పాస్ట్లో జరిగినది, ఇప్పుడు కాదు అది. సో దాని నుంచి మీరు బయటికి రావాలని ట్రై చేస్తున్నారు, ఎలా చేయాలి అని చెప్పి ట్రై చేస్తున్నారు. ఓకే, చూద్దాం మరి యూనివర్స్ ఎలాంటి సొల్యూషన్ ఇస్తుంది మీకు అని చెప్పేసి. కొంచెము లాస్ అయింది, ఓకే, ఒక లా ఒక టైప్ ఆఫ్ లైక్ పడిపోయింది అనమాట, గ్రోత్ అనేది కొంచెం కింద పడింది అనమాట. సో ఆ మిస్టేక్ గురించి మీరు ఆలోచిస్తూ ఉన్నారు. కొన్ని కొన్నిసార్లు ఏంటంటే ఇది ఫైవ్ ఆఫ్ సోర్స్ ఎలా చూపిస్తుందంటే, మనము ఇది చాలా చాలా ఎప్పుడవుతుందంటే స్పిరిచువల్గా ఉన్నప్పుడు, స్పెషల్గా ఈ టైంలో మనం ఇప్పుడు ఇంప్రూవ్ అవుతున్నాం కదా. సో ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మనం స్పిరిచువాలిటీలో వెళ్తూ ఉన్నప్పుడు, మన వైబ్రేషన్స్ హై అవుతున్నప్పుడు ఏమవుతుందంటే ఒక టైప్ ఆఫ్ ఫేక్ ఐడెంటిటీ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. ఎలా అంటే, నాకు తెలుసు, నేను బుక్స్ చదువుతాను, నాకు నేను అది నేర్చుకున్నాను, ఇది నేర్చుకున్నాను అని చెప్పి తెలియకుండానే మనము అవతల వాళ్ళని తక్కువ చూపించడం అనమాట. అది తప్పు కాదు, అది ఏంటంటే మైండ్ పనే అలాంటిది, అలాంటిది ఏదో చేయడం అనమాట. సో నాకన్నా వేరే వాళ్ళు పవర్ఫుల్ కాదు అని అనేది కూడా అనమాట ఇక్కడ. ఓకే, సో అది చాలా యాక్చువల్లీ అది వస్తున్నప్పుడు వెంటనే దాన్ని క్యాచ్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. అది వచ్చినప్పుడు ఏంటంటే ఐడెంటిటీ అనేది ఇంకొక ఫామ్లో లైక్ తెలియకుండానే మీకు గర్వం అనేది వస్తుంది అనమాట, నేను వాళ్ళకన్నా బెటర్ అని చెప్పేసి. సో అలా చేయకూడదు. అమ్మలాగా నాకు కొంచెం అక్కడ ఎనర్జీ అనిపించింది అందుకని చెప్తున్నాను. ఓకే, అది మీకు రెజొనేట్ అవ్వకపోతే ఇట్స్ ఓకే. ఫోర్ ఆఫ్ స్వోర్డ్స్, మీరు ఆ సిచ్యువేషన్ని పాస్ట్లో జరిగిన దానివల్ల లైక్ యూనో చాలా హీల్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉన్నారు. ఏదైనా సొల్యూషన్ దొరుకుతుందా, ఏదైనా ఆపర్చునిటీ ఉందా, నేను దీని నుంచి ఎస్కేప్ అవుతే బాగుంటుంది అన్నట్లు అనమాట. సో మీరేంటంటే ఫైనల్లీ ఇక్కడ ఒక గుడ్ థింగ్ ఏంటంటే మీరు దాన్ని రిలీజ్ చేసేసి ఇప్పుడు ఒక సొల్యూషన్ గురించి వెతుకుతూ ఉన్నారు. ఆ సొల్యూషన్ దొరికితే బాగుంటుంది, నేనైతే ఓవర్గా ఆలోచించను, మొత్తం అంతా యూనివర్స్కే సరెండర్ చేసేస్తాను. సో ఏదైతే హర్ట్ చేసిందో, ఏదైతే బాధ పెట్టిందో ఇట్స్ ఓకే, ఫైనల్లీ ట్రయింగ్ టు లెట్ గో మట్ అనమాట. మెల్లిమెల్లిగా దాని నుంచి వదిలిపెట్టేసి మీరు ఆ సొల్యూషన్ ఎక్కడ ఉంది అని, అంటే మీరు ఇలా అది చేయాలి ఇది చేయాలి నేను అది చేసి నేను ఆ సొల్యూషన్ దొరుకుతుంది అలా కాకుండా మీరు ఫైనల్లీ ఏంటంటే ఇట్స్ ఓకే, రిలాక్స్గా ఉంటాను, నాకు దొరకాలనుకున్నప్పుడే దొరుకుతుంది అన్నట్లు మీరు ఉన్నారనమాట ఇప్పుడు. ఓకే, అయ్యింది ఏదో అయిపోయింది అని అనుకోవడము, ఇక్కడ అయ్యింది ఏదో అయిపోయింది, ఇంకా చూద్దాము నెక్స్ట్ ఎలాంటి సొల్యూషన్ వస్తుందో అని చెప్పేసి. చాలామంది స్పెషల్లీ ఇక్కడ ఎలాంటి ప్రాబ్లం గురించి సొల్యూషన్ వెతుకుతూ ఉన్నారంటే, ఫస్ట్ థింగ్ ఫస్ట్ లవ్ గురించి ఇక్కడ అనిపిస్తుంది నేను చెప్తున్నాను. హార్ట్ బ్రోకెన్ అనమాట, బ్రేకప్ అయిపోవడము, బ్రేక్లో ఉండడము, పర్సన్ వదిలిపెట్టి వెళ్ళడము, చాలా డార్క్ ఫేస్లో ఉండడం, లైక్ యూనో ఈ పెయిన్ నుంచి బయటికి ఎప్పుడు రావాలి, ఎట్లా హీల్ అవ్వాలి అన్న క్వశ్చన్ అడుగుతూ ఉండొచ్చు. ఓకే, అది చూపిస్తుంది అనమాట ఇక్కడ. కొంతమందికి మాటలు పడ్డము, వేరే వాళ్ళు అండము, నువ్వు చేసిన తప్పు వల్లే, బ్లేమ్స్ తీసుకోవడం కంటిన్యూస్గా, మీరు చేసిందే అని చెప్తూ ఉండడం, పాయింట్అవుట్ చేస్తూ ఉండడం అనమాట. అలాంటి ఎన్వైర్ నుంచి బయటికి ఎలా రావాలి అని చెప్పేసి. ఇంకొంతమందికి ఎలాంటి ప్రాబ్లం చూపిస్తుందంటే ఇక్కడ కొంచెం ఓవర్ డామినేటింగ్ పీపుల్తో ఉండడము, లైక్ కంట్రోల్ చేస్తూ ఉండడము, సర్కాస్టిక్గా మాట్లాడడము. ఎలా అంటే కొంతమంది మాట్లాడతారు ఒకలాగా అనిపిస్తుంది, అది ఏంటంటే పాజిటివ్గా అనిపించదు అనమాట, అది చాలా నెగిటివ్ ఎనర్జీ. యాక్చువల్లీ ఫన్ సర్కాస్టిక్ వేరు, మనల్ని తక్కువ చేసి సర్కాస్టిక్ మాట్లాడడం వేరు. సో మీరు అలాంటి పీపుల్ చుట్టూ కూడా ఉండొచ్చు, వర్క్ ఏరియాలో అయి ఉండొచ్చు, లైక్ నో బాస్, మేనేజర్స్, మీ బిజినెస్ పార్ట్నర్స్, ఎవరన్నా ఎన్వైర్మెంట్, ఈవెన్ మీ ఫ్రెండ్స్ గ్రూప్లో కూడా అలాంటి వాళ్ళు ఉంటారనమాట యాక్చువల్గా. సో వాళ్ళ నుంచి మీరు బయటికి రావడానికి కూడా లైక్ వీళ్ళ నుంచి ఎలా తప్పించుకోవాలి అన్న దాని గురించి కూడా మీరు ఆలోచిస్తూ ఉండొచ్చు ఇక్కడ. ఓకే, అది కూడా చూపిస్తూ ఉంది. ఎందుకంటే నేను మీకు అందరికీ ఒక మంచి న్యూస్ చెప్తాను. ఓకే, ఇక్కడ ఎవరైతే టారో రీడింగ్స్ చూస్తున్నారో ఆటోమేటిక్గా మీరు అందరూ ఒక్కటి మాత్రం అర్థం చేసుకోండి, మీరు చూజ్ అండ్ వన్స్ అని చెప్పేసి. ఎందుకు చెప్తున్నానంటే జనరల్గానే ఎవరికి ఆ ఇంట్రెస్ట్ అంతగా అనిపించదు, లైక్ యూనో నేను ఆ పని చేయాలి ఈ పని చేయాలి నా లైఫ్ పర్పస్ ఏంటంటే తెలుసుకోవాలని ఉండదనమాట. లైక్ అవతల వాళ్ళకి హెల్ప్ చేయాలి, రైట్ వర్కర్స్గా ఉండాలి, క్షమించాలి, ఇలాంటి పనులన్నీ స్పిరిచువల్కి ఆటోమేటిక్గా అట్రాక్ట్ అయ్యే వాళ్ళకి మాత్రమే అనిపిస్తుంది. ఓకే, జనరల్గా వేరే వాళ్ళకి అనిపించదు. మెటీరియల్ గ్రోత్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి, అవతల వాళ్ళ ఫీలింగ్స్ హర్ట్ చేసే వాళ్ళకి, కేర్ చేయని వాళ్ళకి ఇవన్నీ అనిపించదు అనమాట. వాళ్ళకి జస్ట్ ఊరికి చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. హై వైబ్రేషన్స్గా రీచ్ అవ్వాలి, మనల్ని మా సోల్ని మనం ఇంప్రూవ్ చేసుకోవాలి అని అనుకున్న వాళ్ళు ఇటువంటి దానికి పుల్ అవుతూ ఉంటారు అనమాట. సో మీరే ఒక థింగ్ ఏంటంటే ఇప్పుడు మీరు ఎవరైతే రీడింగ్ చూస్తున్నారో సూన్ ఐ నో నెక్స్ట్ మేబీ 6 మంత్స్
కొంతమంది ఆల్రెడీ ప్రాసెస్లో ఉండొచ్చు, నెక్స్ట్ 1 ఇయర్లో ఖచ్చితంగా మీరు హై వైబ్రేషన్స్ అవుతారు. ఎలా అంటే ఒక్కసారిగా మీరు వెనక్కి తిరిగి చూసుకొని ఈ ప్లేస్లో వావ్ నేను ఎంత చేంజ్ అయ్యాను అన్న ఫీలింగ్ వస్తారనమాట. ఓకే, సో ఇప్పుడు మీరు ఫీల్ అవుతుంది ఏంటంటే, ఇక్కడ చూసిన కార్డ్స్ వరకు పాస్ట్లో చేసిన దానికి మీరు రిగ్రెట్ అవ్వడము, దాని నుంచి ఎలా ఈ మొత్తం మనము డెబ్రిస్ అంటాం అనమాట, అంటే ఎలా చెప్పాలి, కర్మ టైప్ది ఎలా రిమూవ్ చేసుకోవాలి అన్నట్లు ఆలోచిస్తూ ఉండిండొచ్చు చాలా వరకు. ఓకే చూద్దాము. నైట్ ఆఫ్ వాన్స్. ఓకే, కొంతమందికి ఇంకా ఏంటంటే మీరు సొల్యూషన్ వెతుకుతున్న వాళ్ళలో ఇంకొంతమందికి ఎలాంటి ప్రాబ్లం అంటే, నైట్ ఆఫ్ వాన్స్ ఫేక్నెస్, ఫేక్గా ఉండే పీపుల్ ఓకే వచ్చి లైక్ యూనో అలర్జీ లాగా వచ్చి వెళ్ళిపోవడం అనమాట. అలాంటి పీపుల్ లైక్ ఎందుకు వాళ్ళ లైఫ్లోకి వచ్చారు మెయిన్, లైక్ ఫైర్ ఎనర్జీ, వెరీ వెరీ ప్యాషనేటెడ్ పర్సన్, లైక్ యూనో వెరీ చార్మింగ్ పర్సన్స్ అనమాట. లైఫ్లో వచ్చి వాళ్ళు ఏదో టీచ్ చేసేసి ఉన్నట్టుండి వెళ్ళిపోవడము, దాని నుంచి హీల్ అవ్వడానికి అసలు ఎందుకు ఈ పర్సన్ వచ్చారు, ఎందుకు వీళ్ళు ఇలా పని చేసి ఒక టైప్ ఆఫ్ ఆబ్స్టికల్ ఇచ్చేసి మన లైఫ్లో వెళ్ళిపోయారు అన్న దాని గురించి కూడా చాలామంది ఆలోచిస్తూ ఉన్నారనమాట. ఓకే, అండ్ ఇంకొంతమంది ఎలా అంటే, మీ సొల్యూషన్ ఏంటంటే, ఏదైనా నా లైఫ్లో ఒక క్రియేటివ్కి సంబంధించింది ఇన్స్పైరింగ్గా ఆర్టిస్టిక్గా ఏదైనా ఐడియా వస్తుందా, ఒక జాబ్ అనేది వస్తుందా, ఒక ఆపర్చునిటీ అనేది వస్తుందా, నేను అనేది సక్సెస్ అవుతానా, దాని నుంచి మూవ్ అవ్వగలుగుతానా లేదా అని చెప్పేసి కూడా ఉందన్నమాట. కొంతమంది ఏంటంటే మూవ్ అవుతున్నారు, వెంటనే భయం అన్న దానివల్ల వెనక్కి వచ్చేయడము అలాంటిది కూడా జరుగుతూ ఉందన్నమాట. సో దాని గురించి కూడా ఆలోచిస్తున్నారు, ఎలా దీన్ని ఆపాలి, ఎలా ముందుకు వెళ్ళి వెనక్కి రాకుండా కంటిన్యూస్గా వెళ్తూనే ఉండాలి, లైక్ ఫార్వర్డ్ డైరెక్షన్లోనే ఉండాలి అన్న ఆలోచన కూడా ఉందన్నమాట. ఓకే, దాని గురించి కూడా చూస్తున్నారు, ఎక్స్పాండ్ చేయాలి క్రియేటివిటీని, వాళ్ళ ప్యాషన్ని, లైక్ వర్క్ని, ఏది ఉన్నా సరే ఇంకా లైక్ యూనో ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండాలి, చేసుకుంటూ ఉండాలి అనేది ఉందన్నమాట. కింగ్ ఆఫ్ వాన్స్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసింది, మళ్ళీ వచ్చింది. ఓకే, ఇదే ఇది ఇతను మినీ కింగ్ ఆఫ్ లైక్ వాన్స్ అనమాట. ఇద్దరు ఒకటే ఎనర్జీ. ఓకే, ప్లే బాయ్ కైండ్ ఆఫ్ ఎనర్జీస్ అనమాట ఇద్దరు. వీళ్ళకి వెరీ వెరీ చార్మింగ్ అట్రాక్టివ్ పీపుల్, బట్ అట్ ద సేమ్ టైం వీళ్ళకి ఏంటంటే కమిట్మెంట్ అన్నా ఇష్టం ఉండదు, ఒక చోట ఫిక్స్ అవ్వాలంటే ఇష్టం ఉండదు. సో మీరు కూడా అలాంటి పీపుల్ నుంచి లైక్ యూనో ఎందుకు వీళ్ళు వచ్చారు, ఎందుకు కమిట్మెంట్ ఇవ్వలేదు, అసలు నేను చేసిన తప్పేంటి, క్వశ్చన్స్ ఉంటాయి కదా సొల్యూషన్స్ ఫైండ్అవుట్ చేయడానికి. సో అలాంటిది ఏదో చూపిస్తుంది అనమాట. ఆల్రెడీ నేను వర్క్ గురించి కూడా చెప్పాను, యాక్షన్ తీసుకోవాలి. కొంతమంది ఏంటంటే ఒక వెంచర్ స్టార్ట్ చేయాలి, దానికి నేను బాస్ అవ్వాలి, ఎలా చేస్తే బాగుంటుంది, ఎక్కడ స్టార్ట్ చేయాలి అన్నది ఆలోచిస్తూ ఉండొచ్చు అనమాట. ఒక ఫైర్ ఉంది మీలో యాక్చువల్గా, ఈ 2 కార్డ్స్తో మీలో ఉంది ఆ టాలెంట్. ఓకే, నేను చెయ్యాలి, నేను ఇది అనుకుంటూ ఉన్నాను అని చాలా ట్రై చేస్తున్నారు, కానీ ఫార్వర్డ్ స్టెప్ తీసుకుందాము అనేటప్పటికి స్టాప్ అయిపోవడం అనమాట. నా దగ్గర అంత వర్త్ లేదేమో, అందుకే ఇక్కడ మ్యాజిషియన్ కార్డు ఉంది, దాని గురించి మాట్లాడదాం, అంత నేను ఫిట్ కాదేమో కదా, మరి నాకు ఆ టాలెంట్ ఉందో లేదో అని చెప్పేసి వెనక్కి వెళ్ళిపోవడం అనమాట. ఓకే, సో ఇవి చాలామందికి చూపిస్తున్న కొన్ని ప్రాబ్లమ్స్. మరి ఇప్పుడు మనము సొల్యూషన్స్ ఏంటి దీనికి, యూనివర్స్ ఎప్పటికంతా ఈ ప్రాబ్లమ్స్ అనేవి మీకు దీని నుంచి బయటపడతారు, ఎప్పుడు మీకు సొల్యూషన్ దొరుకుతుంది అనేది చూద్దాము. ఓకే, సో దానికి మీ స్పిరిట్ గైడ్ నుంచి, మీ ఏంజల్స్ నుంచి మెసేజ్ ఏమొచ్చిందంటే 2 వచ్చాయి, 6 ఆఫ్ మైకల్, ద మజిషియన్ అనమాట. ద మజిషియన్ వచ్చేసి ఆర్కేంజల్ రాజియల్ చూపిస్తుంది. యూ క్యాన్ మేనిఫెస్ట్ ద లైఫ్ యూ వాంట్, వాట్ యూ నీడ్ విల్ మ్యాజికలీ అపియర్, సక్సెస్ఫుల్ బిగినింగ్స్. వావ్, వెరీ వెరీ నైస్. మీకు ఇక్కడ మీ స్పిరిట్ గైడ్స్, మీ ఏంజల్స్ ఇక్కడ ఏం చెప్తున్నారంటే, నువ్వు లైఫ్లో ఏదైతే మేనిఫెస్ట్ చేయాలనుకుంటున్నావో అది నీ ఖచ్చితంగా మేనిఫెస్ట్ చేయగలుగుతావు. నీ డిజైర్స్ నేను ఆల్రెడీ చెప్పాను, ఈ మంత్లో మనకి కొంచెము మ్యానిపులేటివ్ టైప్ ఆఫ్ ఎనర్జీస్ ఉన్నాయి, మనం మేనిఫెస్ట్ చేయాలి అంటే బాధపడినది కూడా మేనిఫెస్ట్ అయిపోతుంది, కాబట్టి కొంచెం మీ ఎమోషన్స్తో కేర్ఫుల్ ఉండండి. ఓకే, ఇక్కడ అదే చెప్తుంది అనమాట, మీరు ఏదైతే మీ లైఫ్లో మేనిఫెస్ట్ చేయాలనుకుంటున్నారో ఖచ్చితంగా మేనిఫెస్ట్ చేస్తున్నారు. మీ లైఫ్లో మీ కోరికలు, నాకు పెద్ద ఇల్లు కావాలి, కారు కావాలి, డబ్బు కావాలి, నాకు నచ్చిన పార్ట్నర్, నన్ను నాకు రెస్పెక్ట్ ఇచ్చే పార్ట్నర్ నా లైఫ్లో కావాలి, మీరు ఎలాంటిది అనుకున్నా మీరు వెంటనే దాని గురించి ఆలోచించండి. నేను బై ద వే నేను మేనిఫెస్టేషన్ గురించి ఇన్స్టాగ్రామ్లో వీడియో పోస్ట్ చేశాను, ఒకసారి దాని గురించి చెక్ చేయండి. మేనిఫెస్టేషన్లో మీరు చేసే మిస్టేక్ ఏంటి, మెయిన్ మిస్టేక్ ఏంటి అనేది నేను పోస్ట్ చేశాను అనమాట, ఒకసారి దాన్ని చెక్ చేయండి మీరు వీలైతే, మీకు ఓకే మీకు చూడాలనిపిస్తే. ఓకే,
సో మేనిఫెస్ట్ చేస్తున్నారన్నమాట, నాకు అది కావాలి ఇది కావాలి అని. మీరు ఏదైతే కోరుకుంటున్నారో, ఏదైతే థింగ్ మీ లైఫ్లో కావాలో అది అపియర్ అవుతుంది, మ్యాజిక్గా అపియర్ అవుతుంది అనమాట యూనివర్స్. మీకు ఒక మాట చెప్తాను చూడండి, యూనివర్స్కి ఎలా అంటే మనము ఒక పేరెంట్ లాగా నాకు అది కావాలి అని అంటే తెచ్చిచ్చడము యూనివర్స్ పని, అది అంతే. ఓకే, అది జరగాలి అని అంటే మీరు మీ ఓన్గా ఆబ్స్టికల్స్ ఏదైతే ఉన్నాయో అది తీసి రిమూవ్ చేయాలి. మీ ఓన్గా ఆబ్స్టికల్స్ పెడుతూ ఉన్నప్పుడు ఒక వాల్ ఉంది, మీరు ఏదైనా ఇవ్వాలంటే మీరు వాల్ అడ్డం పెడుతూ ఉంటే ఎట్లా తీసుకోవడానికి కుదురుతుంది, కుదరదు కదా. సో యూనివర్స్ కూడా అలానే హెల్ప్ అనమాట మీకు చేసేది. మీరు ఎప్పుడైతే ఈ ఆబ్స్టికల్ని రిమూవ్ చేస్తారో ఈజీగా అన్నీ అట్రాక్ట్ అవుతాయి, అసలు చాలా చాలా ఈజీగా అట్రాక్ట్ అవుతాయి. సో కాబట్టి మీరు ఇక్కడ యూనివర్స్ మీకు అదే చెప్తుంది, మీరు వచ్చేసి ద మెజీషియన్, మీకు ఏదైతే లైఫ్లో అట్రాక్ట్ చేయాలనుకుంటున్నారో ఆల్రెడీ అది ఉంది, కాబట్టి కొంచెం కాన్షియస్గా మేనిఫెస్ట్ చేయండి, సక్సెస్ఫుల్ బిగినింగ్స్ కూడా రాబోతున్నాయి అని చెప్పి. ఇక్కడ నేను ఇక్కడ చూసాను వాళ్ళు ఏమనుకుంటారని, ఒకటి స్టార్ట్ అయిపోయి వెనక్కి రావడము క్రియేటివ్ ఐడియా, సో చూద్దాము యూనివర్స్కి సరెండర్ అవుదాము ఏదైనా సరే ఒకటి వస్తుంది అని చెప్పి నమ్మకంతో అనమాట. ఎస్, అందుకనే ఉండండి కానీ స్టెప్ యాక్షన్ కూడా తీసుకోవడానికి కూడా రెడీగా ఉండండి. ఓకే, ద మజిషియన్ అది చెప్తుంది అనమాట మీకు. సో ఈ మీరు మీ పని మీద మీరు ఫోకస్ చేస్తున్నారనుకోండి, ఆటోమేటిక్గా మీకంటూ ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్గా నేను ఏదైనా బేకరీ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు, మీరు చేయాలనుకుంటుంటే మీకు ఏంటి కేక్ చేయడం రావాలి, స్టార్ట్ చేయండి కేక్ చేయడము, మర్చిపోండి మిగతా విషయాలు. స్టార్ట్ చేస్తుండీ ఆటోమేటిక్గా వేస్ అనేవి ఎలా ఓపెన్ అవుతూ ఉంటాయి అంటే ఎవరైనా పర్సన్ వచ్చి మా బేకరీలో కావాలి షెఫ్, మీరు వర్క్ చేస్తారా అది చేస్తారా ఇది చేస్తారా, వేస్ అనేవి ఓపెన్ అవుతుంది అనమాట. సో మీకు యూనివర్స్ నుంచి అదే మెసేజ్, మీరు ఏం చేయాలనుకుంటున్నారో స్టార్ట్ చేయండి, న్యూ బిగినింగ్స్ అనేది వస్తుంది తీసుకోండి, దాని ప్రకారంగా పోతే మీకు తెలియకుండానే ఫినాన్షియల్ సిచ్యువేషన్కైనా సరే సొల్యూషన్ దొరుకుతుంది. ఆ ఆపర్చునిటీని తీసుకుంటేనే లవ్ ప్రాబ్లమ్కైనా సరే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్కైనా సరే దేనికైనా సరే ఒక సొల్యూషన్ అనేది ఉంది, కానీ మీరు మేనిఫెస్ట్ చేయండి దాన్ని అని చెప్పేసి యూనివర్స్ అనమాట. ఇక్కడ సిక్స్ ఆఫ్ మైకల్ చూపిస్తుంది, ఈ మధ్యలో ఈ కార్డ్ ఎక్కువ వస్తుంది యాక్చువల్లీ, సిక్స్ ఆఫ్ స్వోర్డ్స్ అనమాట ఇది. ఓకే, ఇట్స్ ద లైట్ అట్ ది ఎండ్ ఆఫ్ ద టన్నెల్. చూడండి మీరు మీకు యూనివర్స్ నుంచి ఇక్కడ మీ స్పిరిట్ గైడ్స్ మేము ఏం చేసి ఏం చెప్తున్నారంటే, మీరు వచ్చేసి చాలామంది నేను ఒక డార్క్ ఫేజ్లో ఉన్నాను, ఒక డార్క్ టన్నెల్లో ఉన్నాను, ఒక లైట్ లేదు, ఏం లేదు, ఒక విండో లేదు, ఇదా ఇక్కడ ఈ విండో గురించి చూస్తున్నారా, విండో ఉంది మీరు అనుకుంటూ ఉన్నారనుకోండి లేదు అని చెప్పేసి, లేదు అని అంటే లేదు అంతే, ఇంకా దట్స్ హౌ వి విల్ మేనిఫెస్ట్. సో యూనివర్స్ కూడా మీకు అదే చెప్తుంది, లైట్ ఉంది అట్ ది ఎండ్ ఆఫ్ ది టన్నెల్, వాక్ చేస్తూ ఉండండి. ఈ ఒక్కొక్కసారి పెయిన్ఫుల్ అనిపించినా సరే తప్పదు మూవ్ అవుతూ ఉండాలి. ఒకనొక మూమెంట్లో మీకు లైట్ అనేది కనిపిస్తుంది, లైక్ ఓపెన్ అవుతుంది అనమాట, డోర్ అనేది ఓపెన్ అవుతుందని కూడా మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్. బ్రీత్ ఎ సైన్ ఆఫ్ రిలీఫ్ అండ్ మేక్ న్యూ ప్లాన్స్, రీలొకేట్ ఆర్ ట్రావెల్. ఓకే, చాలామందికి ఇక్కడ ఒక్క క్లియర్ సొల్యూషన్ ఉంది, మీరు ఏదైనా మీ లైఫ్లో ఇంప్రూవ్మెంట్ కోరుకుంటున్నారనుకోండి ఉన్న ప్లేస్ నుంచి మూవ్ అవ్వాలి. మీరు ఉన్న ప్లేస్లోనే ఉండి నేను సక్సెస్ అవ్వాలి అనుకుంటే కుదరదు. కొంతమందికి డెస్టినేషన్ అనేది లైక్ ఒక లొకేషన్ అనేది చేంజ్ అవ్వాలని ఇక్కడ మీకు మెసేజ్ అనమాట. మీరు చేంజ్ అవుతే మీ సక్సెస్ కూడా అంతే చేంజ్ అవుతుంది. ఓకే, సేమ్ సినారియోస్లో మీరు రిపీట్ చేస్తూ ఉన్నారనుకోండి, అదే దానే రిపీటింగ్ ప్యాటర్న్స్ అంటారు అనమాట. మీరు అదే రిపీట్ చేస్తుంటే సొల్యూషన్ క్వశ్చన్ ఒకటి ఉన్నప్పుడు మీరు అదే ఆన్సర్ రాస్తున్నారు రాంగ్ అని తెలిసినప్పుడు కూడా మళ్ళీ ఎలా మీకు ఆన్సర్ అనేది కరెక్ట్ వస్తుంది, లేదు కదా. సో మీరు చేంజ్ చేయాలి. సో చాలామందికి ఒకటి న్యూ పొటెన్షియల్ వస్తుంది కానీ చూడట్లేదు మీరు. రీసెంట్గా నేను పర్సనల్ రీడింగ్స్లో కూడా చూశాను చాలామందికి భయం వల్ల ఆగిపోవడము, చాలా మంచి సక్సెస్ చూపిస్తుంది ఫ్యూచర్ అవుట్కమ్లో కానీ భయం వల్ల ఆగిపోవడం అనేది చూపిస్తున్నాము. న్యూ ఆపర్చునిటీస్ తీసుకోవట్లేదు, వచ్చినా కూడా ఇది జరుగుతుందో జరగదో, నేను చేయగలుగుతానో లేదో, నా పొటెన్షియల్ నా వర్త్ ఉందో లేదో అన్న దాంతో ఆగిపోతున్నారు అనమాట. నో, రిస్క్ తీసుకోవడం ఇంకా ఇంపార్టెంట్ అని ఇక్కడ మీకు యూనివర్స్. కొంతమందికి మీరు ఉన్న ప్లేస్లో ఉంటే కుదరదు, వేరే ప్లేస్కి వెళ్ళాలి. మీకు చాలామందికి తెలిసిండొచ్చు అది, లైక్ నేను ఈ డెస్టినేషన్ ఉంటే కాదు నేను వేరే చోటికి వెళ్ళాలి అని చెప్పేసి తెలిసిండొచ్చు. సో అలాంటిది ఏదైనా మీకు ఆల్రెడీ తెలుసు అని అంటే ఇంకా తప్పదు, ఇంకా మీరు ముందుకు వెళ్ళడము బెస్ట్, డెసిషన్ తీసుకొని ఫార్వర్డ్కి వెళ్ళిపోండి, యూనివర్స్ మీకు హెల్ప్ చేస్తుంది. ఓకే, సో అందుకే మీకు ఎండ్ ఆఫ్ ద టన్నెల్ దెర్ ఇస్ అ లైట్ అనేది కూడా చూపిస్తుంది అనమాట. గివ్ మీ ద గైడెన్స్ సొల్యూషన్ ఫర్ ద ప్రాబ్లమ్. సడన్ చేంజెస్ వస్తున్నాయి, ద టవర్ చూపిస్తుంది, వెరీ వెరీ స్ట్రాంగ్ చేంజెస్ మీ లైఫ్లో. స్ట్రెంగ్త్ వచ్చేసి మీకు ఇంకా క్లారిటీ, నేను ఇంకా మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు, కరేజియస్గా ఉండండి, హార్డ్ వర్క్ చేయండి, హార్డ్ వర్క్ తప్పదు, ఇంకా దీనికి ఆబ్స్టికల్స్ ఉన్నాయి నేను లేదైతే చెప్పను. ఇక్కడ చూడండి
ఇక్కడ మౌంటైన్స్ చూపిస్తుంది, ఇక్కడ చూపిస్తుంది, కొంచెం స్ట్రగుల్స్ ఉంది, కానీ మీరు అవతలకి వెళ్తున్న టేమ్ ద సిచ్యువేషన్. ఏ సిచ్యువేషన్లో అయినా సరే కంట్రోల్గా ఉండడానికి ట్రై చేయండి. ఈవెన్ తన అమ్మాయి లైన్ టేమ్ చేస్తుందంటే సిచ్యువేషన్స్ అనేవి చాలా స్ట్రాంగ్, మీ 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 కంటే ఎక్కువ మీ సిచ్యువేషన్ లైఫ్ సిచ్యువేషన్స్ ప్రాబ్లమ్స్ అండ్ లైఫ్ సిచ్యువేషన్స్ అంటాను కొంచెం స్ట్రాంగ్ ఉండొచ్చు, కానీ మీరు డీల్ చేయగలుగుతారు, మీకు ఆ పొటెన్షియల్ ఉంది, అది కూడా మీరు చాలా ఈజీగా చేయగలుగుతారు అని చెప్పేసి ఇక్కడ మీకు యూనివర్స్ మెసేజ్ ఇస్తుందనమాట. కాబట్టి మీరు వెంటనే డిసప్పాయింట్మెంట్ అవ్వకండి, అవ్వాల్సిన అవసరం లేదు, సొల్యూషన్స్ ఆల్రెడీ ఉన్నాయి, మీ చుట్టే ఉన్నాయి, మీరు వచ్చినప్పుడు తీసుకోవడానికి రెడీకి మాత్రం ఉండండి అంతే. ఓకే, సో మీకు మీకు ఈ సొల్యూషన్స్ వచ్చినప్పుడు ఎప్పుడు కనిపిస్తాయి, టైమింగ్ ఎప్పుడు అనేది చూద్దాము. టైమింగ్ ఎప్పుడుందో చూద్దాము, ఎప్పుడు కంత మీరు ఇది చూడొచ్చు సొల్యూషన్ అనేది. నేను మీరు మీ వైబ్రేషన్స్ని ప్రకారంగానే మీరు క్రియేట్ చేసే దాని ప్రకారంగానే మన లైఫ్ అనేది కూడా డిజైన్ అవుతుంది అనమాట. వీఆర్ ద క్రియేటర్ ఆఫ్ అవర్ ఓన్ లైఫ్, నేను నిజంగా చెప్తున్నా, ఊరికే కాదు. మీరు చూడండి, నేను ఇది ఆ పాత్రలో మీరు వెళ్తూ ఉన్నారు అనుకోండి, ఆటోమేటిక్గా మీరు ఆ సొల్యూషన్ దగ్గరికి రీచ్ అయిపోతారు. సో అందుకే ఇక్కడ యూనివర్స్ చెప్తుంది కొంతమంది మూవ్ అవ్వాలి తప్పదు, ఉన్నంత వరకు ఇక్కడ సేమ్ సేమ్ ఉంటే అస్సలు కుదరదు, వేరే చోటికి వెళ్ళాలి. కొంతమందికి కొంతమంది పీపుల్ని రిలీజ్ చేయాలి వాళ్ళ లైఫ్ నుంచి, లెట్ గో, ఫర్గ్యూ చేయాలి, తప్పదు వదిలిపెట్టేసేయాలి అనమాట. అంకా అది సర్వ్ కాదు మీకు, మీరు దాని గురించి ఆలోచిస్తూ ఉండడం వల్ల మీకేంటి దాంతో బెనిఫిట్, రైట్? బెనిఫిట్ ఏం లేదు. సో దానివల్ల మీకు బర్డన్ ఎక్కువ అవుతుంది, సో బర్డన్ని కూడా రిలీజ్ చేయాలి అని చెప్పి చూపిస్తుంది అనమాట. అది రిలీజ్ చేసిన వెంటనే మీకు కనిపిస్తుంది మీ ఎదురుగా ఆన్సర్. సో టైమింగ్ అనేది చూద్దాము ఎప్పుడు కంత. టేక్ యాక్షన్ ఫస్ట్ వచ్చేసి చూడండి, నేను అంటూ ఉన్నాను ఇక్కడ, టేక్ యాక్షన్ ఫస్ట్, మీరు యాక్షన్ తీసుకోవాలి. మీరు యాక్షన్ తీసుకోకుండా సొల్యూషన్ రావాలంటే కుదరదు, అఫ్కోర్స్, రైట్? నేను ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను, ఓకే, మళ్ళీ మీరు తప్పుగా అనుకోకండి. ఓకే, టేక్ యాక్షన్ అంటే మీరు ఇప్పుడు ఓకే డన్, నేను రెడీ ఉన్నాను అని మీరు ఎప్పుడైతే స్టార్ట్ చేస్తారో అప్పుడు మీకు దొరుకుతుంది అనమాట. అందుకనే కదా యూనివర్స్ కూడా అసలు నువ్వేం చేయటమే లేదు, నేను ఎలా నీకు సొల్యూషన్ ఇస్తాను అని చెప్పి చెప్పడం అనమాట. సో ఈరోజు అందరూ అఫర్మ్ చేయండి కింద వెంటనే, ఐ విల్ టేక్ ది యాక్షన్ రైట్ నౌ అని చెప్పేసి, ఓకే, వెంటనే నేను యాక్షన్ తీసుకుంటాను నా సిచ్యువేషన్కి అని చెప్పేసి మీరు కింద అందరు టైప్ చేయండి, అఫర్మ్ చేయండి. ఆటోమేటిక్గా ఒక ఫార్వర్డ్ మూమెంట్ అనేది ఉంటుంది అనమాట. సో ఇవాళ రీడింగ్కి అఫర్మేషన్ వచ్చేసి ఏంటంటే, ఐ విల్ టేక్ యాక్షన్ రైట్ నౌ, ఐ విల్ టేక్ యాక్షన్ రైట్ నౌ. ఓకే, సో టైమింగ్ చూద్దాము. ఒకటి వచ్చేసి టేక్ యాక్షన్ అని చూపిస్తుంది, ఎప్పుడు కంత అని నేను టారో నుంచి చూస్తాను. గివ్ మీ ద టైమింగ్ వెన్ దిస్ ప్రాబ్లమ్స్ విల్ కమ్ టు అన్ ఎండ్ ఫర్ ద కలెక్టివ్ యూనివర్స్. ఓ, పేజ్ ఆఫ్ కప్స్, వెరీ వెరీ నైస్. ఓకే, చాలామందికి విత్ ఇన్ డేస్లో, కొన్ని డేస్లోనే, ఒక 20 డేస్ లోపు సొల్యూషన్స్ దొరికే ఛాన్సెస్ ఉంది. ఓకే, టైమింగ్ నేను చెప్పేది చాలా చాలా తొందర ఉంది. ఇంకొంతమంది కూడా చూద్దాము, ఇంకొక టైం లైన్ కూడా చెక్ చేసి మీకు బిట్వీన్ ఇస్తాను. సో మీకు తెలుస్తుంది, గివ్ మీ ద టైం లైన్. 7 of Wands, ఓవరాల్ మీ టైమింగ్ ఏంటంటే, కొంతమందికి సొల్యూషన్ చాలా తొందరగా దొరుకుతుంది. నెక్స్ట్ 20 డేస్ మీరు వచ్చి నాకు ఈ రీడింగ్కి కమెంట్ చేయండి ఖచ్చితంగా. ఓకే, కొంతమందికి విత్ ఇన్ డేస్లో సొల్యూషన్ దొరుకుతుంది మీకున్న ప్రాబ్లమ్కి, ఏది ఉన్నా సరే. ఇంకొంతమందికి 7 of Wands వితిన్ 3 మంత్స్, 3 to 4 మంత్స్లో మీకు సొల్యూషన్ దొరుకుతుంది అనమాట. ఓకే, మీరు ఏది ఏమనుకున్నా సరే, కానీ మీకు ఈ ప్రాబ్లం మళ్ళీ చెప్తున్నాను, దీనికి సొల్యూషన్ జరగాలంటే ఒకటి, నేను ఒక్కసారి మొత్తం అంతా సమప్ చేస్తాను. ఒకటి, మీరు లెట్ గో ఆఫ్ ద పీపుల్, మీరు ఎవరైతే మీ లైఫ్లో బర్డన్గా భావిస్తున్నారో వాళ్ళని వదిలేసేయాలి. అవి మీకు ఎలాంటి, ఆ పీపుల్ని ఫర్గ్యూ చేయకుండా గ్రజ్ హోల్డ్ చేయడం వల్ల మీరే అనవసరంగా బాధపడుతున్నారు, ఆ పర్సన్ దాని గురించి మర్చిపోయి ఉంటారు కూడా. ఓకే, సో లెట్ గో ఆఫ్ దట్. అండ్ ఇంకోటి ఏంటంటే, భయం ఉంది ఇక్కడ, చాలామందికి భయం చూపిస్తుంది ఫార్వర్డ్ మూమెంట్ ఒకటి తీసుకునే స్టెప్ వెనక్కి రావడం. సో యూ నీడ్ టు లెట్ గో ఆఫ్ ద ఫియర్, ఒక్కసారి స్టెప్ ముందు తీసుకుంటే తీసుకునే దానికి వెళ్తూనే ఉండాలి. న్యూ బిగినింగ్స్ వస్తూ ఉన్నాయి, పొటెన్షియల్ మీద, వర్త్ మీద మీరు డౌట్ చేస్తూ, నేను నాకు నేను చేయలేనేమో అని ఆగిపోతున్నారు. మీరు చేయగలుగుతారు, మ్యాజిషియన్ చూపించేది అది, మ్యాజిక్ ఉంది, మీరు మేనిఫెస్ట్ మీ లైఫ్ని మీరు ఈజీగా మేనిఫెస్ట్ చేయగలుగుతారు అని ఒకటి, కాబట్టి మీరు అది చేయాలి. ఇంకా ఫైనల్లీ కొంతమందికి ఏంటంటే, ట్రావెల్, లైక్ డెస్టినేషన్ చేంజ్ చేయాలి, మీరు చేంజ్ చేస్తేనే మీ ప్రాబ్లమ్కి సొల్యూషన్ అనేది వస్తుంది అనమాట. ఓకే, సో ఇది వచ్చేసి ఇవాళ రీడింగ్. కొంచెము స్టార్టింగ్లో ఎనర్జీ డిస్టర్బెన్స్ అనిపించింది నాకు, ఎనీవే మీకు ఇది రెజొనేట్ అయిందని అనుకుంటున్నాను.
ఇన్స్టాగ్రామ్లో మేనిఫెస్టేషన్ గురించి, మిస్టేక్ గురించి నేను ఏం చేస్తున్నారో పోస్ట్ చేస్తాను వీడియో, ఒకసారి చూడండి. అండ్ వన్ మోర్ థింగ్, ఇన్స్టాగ్రామ్లో నేను పోస్ట్ చేస్తున్నాను కాబట్టి కొంచెం ఇంగ్లీష్లోనే చెప్తాను. రీజన్ వచ్చేసి ఏంటంటే మిగతా వాళ్ళందరూ కూడా రీచ్ అవ్వాలి కదా, అందరికీ తెలుగు వస్తుందని చెప్పి మనమైతే అనుకోలేము కాబట్టి సింపుల్. నాకు పెద్ద ఏదో తోపులాగా రాదు, నాకు అంత రాదు మాట్లాడడానికి ఇంగ్లీష్లో కూడా. జస్ట్ చిన్న చిన్న వర్డ్స్ మామూలుగా మీకు అందరికీ అర్థమయ్యేలాగానే నేను కూడా వీడియోస్ చేస్తున్నాను. అవి ఖచ్చితంగా మీకు హెల్ప్ అవుతాయి. వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ పోస్ట్ చేస్తాను, మీరు దాన్ని ఫాలో అవ్వండి. ఇక్కడ రీడింగ్స్ చూస్తూ అవి కూడా ఫాలో అవ్వండి, ఖచ్చితంగా చేంజ్ వస్తుంది. నేను అంటున్నానా, మనమందరము నెక్స్ట్ ఇయర్ ఈ టైంకి వచ్చి చూసేసరికి, నెక్స్ట్ ఇయర్ ఏంటి, నెక్స్ట్ 4 మంత్స్లో ఒక్కసారి యాక్షన్ తీసుకున్న తర్వాత మిమ్మల్ని మీరు కంప్లీట్గా చేంజ్, అసలు ఓ నేను ఈ లాస్ట్ రీడింగ్ చూసినప్పుడు ఎలా ఉంటే కదా ఇప్పుడు ఎంత చేంజ్ అయ్యాను కదా అనుకుంటారు. ఓకే, నేను గ్యారంటీ ఇస్తున్నాను 100% అవుతారు. ఓకే, సో ఎనీవే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ రీడింగ్. అంటిల్ దెన్ బై, టేక్ కేర్.